నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ప్రజా సంబంధాల విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలపడతాయి కొనుగోలు చేసినటువంటి ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకోగలుగుతారు గృహప్రవేశం కూడా చేయగలుగుతారు నూతన వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి వివిధ రకాల మార్గాల్ని మీరు ఎంచుకుంటారు మీకు తెలియకుండానే వ్యాపారం దానికదే విస్తరణ అనేది జరిగిపోతుంది సంతానానికి సంబంధిత విషయాల్లో పురోగతి బాగుంటుంది పరీక్షలు బాగా రాయగలుగుతారు మంచి మెరిట్ మార్కులు సంపాదిస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు అనవసరమైనటువంటి ఆందోళన పిల్లల విద్యా విషయంలో మీరేమీ పెట్టుకోవద్దు వాళ్ళు బ్రహ్మాండంగా రాసి మంచి మెరిట్ మార్కులు సాధిస్తారు వివాహాది శుభకార్యాల విషయంలో కానివ్వండి పునర్వివాహ సంబంధ విషయాలలో కానివ్వండి మీరు చేసేటువంటి ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి బ్రహ్మాండమైనటువంటి సంబంధం కుదురుతుంది ఘనంగా పెళ్లి చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు అయితే మీకు కుదిరినటువంటి సంబంధం ఏదైతే ఉందో అది మీ మానసిక సంతోషానికి కుటుంబ సభ్యుల సంతోషానికి కూడాను బయట వాళ్ళ ఏడుపు ఎక్కువ అవుతుంది వీళ్ళకి ఇంత గొప్ప స్థాయి సంబంధం కుదిరిందా అనేటువంటి భావన బాధ వాళ్ళకి కలుగుతుంది దానికి మనం ఏమీ లేదు ప్రపంచం యొక్క దృక్పథం ఇట్లా ఉంది దృష్టి ఇట్లా ఉంది కాబట్టి మీరు జాగ్రత్త తీసుకోండి అని చెప్పడం వరకే నా పని అందుకని ప్రతిరోజు ప్రతినిత్యం గుండాను నాగసిద్ధురాన్ని ధరించడం దైవికం అనేటువంటి పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయటం చాలా మంచిది ప్రతిరోజు ఈ కార్యక్రమం చేస్తే ఇంటికి పట్టినటువంటి సమస్త దరిద్రాలు పోతాయి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభిస్తుంది ప్రశాంతమైన నిద్ర పడుతుంది ఇక వివాహాది శుభకార్యాల విషయాలు ఆ విధంగా బాగుంటే మీ యొక్క సహాయ సహకారాల వల్ల వృద్ధి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల్లో పొందినటువంటి లాభం ఏదైతే ఉందో అందులో కొంత సొమ్ముని మీకు గిఫ్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ ఏదైతే ఉందో దాన్ని నిజం చేసుకోగలుగుతారు సంతాన పూర్వబిధి కోసం మీరు దాచినటువంటి ధర్మం ఏదైతే ఉందో అది సద్వినియోగం అవుతుంది కుటుంబంలో ఉన్న పెద్దలు కానివ్వండి వృద్ధులు కానివ్వండి వాళ్ళకి కావలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గమనించి మీరు అన్ని అనుకూలంగా వాళ్ళకి అమరెట్టిగా చేయగలుగుతారు వాళ్ళ యొక్క ఆశస్సులు పొందగలుగుతారు నైతిక ధర్మాన్ని పాటిస్తారు అదేవిధంగా మీ మీద ఉన్న ధర్మాన్ని పాటిస్తారు కానీ మీ సహోదర సహోదరి వర్గం ఎన్నిసార్లు మీరు ఎంత కష్టపడి ఎన్ని విధాలుగా మీరు బాధ్యత సక్రమంగా నెరవేర్చినా ఇంటి పెద్దగా మీ యొక్క శ్రమని కానీ త్యాగాన్ని కానీ ఖర్చు పెట్టినటువంటి విషయాన్ని కానీ గమనించినట్టుగా నడుస్తారు ఇంకా మాకేమీ చెయ్యలేదు అనేటువంటి భావనలోనే వాళ్ళు ఉంటారు తప్ప మీరు పడుతున్న కష్టం ఏదైతే ఉందో మీరు నిలబడ్డ ధర్మ ఏదైతే ఉందో దాన్ని వాడు గుర్తించరు వాళ్ళ గుర్తింపుతో మీకు అనవసరం వాడు గుర్తించినామంటే గుర్తించబోయినామంటే భగవంతుడు గుర్తిస్తే చాలు రాజకీయ రంగంలో కానివ్వండి సినీ రంగంలో కానివ్వండి టీవీ రంగంలో కానివ్వండి నూతనమైన అవకాశాలు కలిసి వస్తాయి ఈ కుంభరాశి వారికి ఏకాదశంలో ఉన్న శని వల్ల విశేషమైనటువంటి వేలు ఆరు సంవత్సరాలుగా రాజయోగం అనేది నడవబోతుంది మొన్న జనవరి ఇరవై ఏడు నుంచి శని ధనసరాశి ప్రవేశం ఆ ధనుసు రాశి ప్రవేశం అంటే కుంభరాశి వశాత్తు ఏకాదశంలో శని పదకొండింట అందువల్ల మీకు ఆరేళ్ల పాటు బ్రహ్మాండమైన రాజయోగం నడుస్తుంది మంచి దశ నడుస్తుంది ఈ ఆరు సంవత్సరాల్లోనే విద్య ఉద్యోగం వివాహం అన్ని రకాల విషయాల్లోనూ మీరు సెటిల్ అయిపోవచ్చు ఎబో ఫిఫ్టీ ఉన్న వాళ్ళకి వృధాప్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి ధనం కానివ్వండి ఇతరత్ర విషయాలు కానివ్వండి సమకూర్చుకోవడానికి స్వగృహం సమకూర్చుకోవడానికి ఇలాంటి వాటన్నిటి కూడా మంచి అవకాశం కలుగుతుంది ఆరోగ్యం కుదరబడుతుంది మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది ఈ కుంభరాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ప্తు అష్టములు అష్టమూలికాయలంతో దీపారాధన దీ చేయండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా శక్తి కంకణాలు ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి మానసిక సంతోషం కలుగుతుంది ఈ కుంభరాశి వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మునుగుడాటకం ప్రేక్షకులకు వచ్చిన మనవి మా టీవీలో ప్రతి ఆదివారం ఉదయం ఏడున్నర గంటలకు రాశి ఫలితాల కార్యక్రమం వస్తుంది దాంతోపాటు ఇప్పుడు రేపు ఇరవయో తారీఖు నుంచి ప్రతిరోజు కూడాను ఉదయం ఏడున్నర గంటలకి రాశి ఫలితాల కార్యక్రమం దిన ఫలితాల కార్యక్రమం వస్తుంది దాన్ని కూడా చూసి ఆదరించవలసిందిగా అభినందించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను